ఉక్రెయిన్ యుద్ధము ఆరంభమై ఒక నెల రోజులు అయింది. ఇది 2-3 రోజుల్లో యుద్ధం కంప్లీట్ అయిపోద్ది, రష్యా గెలుస్తుంది అని అందరు అనుకున్నారు. అలాంటిది ప్రార్థనల ద్వారా యుక్రెయిన్ ప్రజలు 4,40,00,000 పట్టుదల ద్వారా 4,00,000 యుక్రెయిన్ విడిచిపెట్టి ఇంకొక దాదాపు ఒక పది ఇరవై లక్షలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకా కనిపించట్లేదట. దాదాపు ఒక 2 కోట్ల మంది వాళ్ళు సొంత ఇల్లు విడిచిపెట్టి ఇక్కడికక్కడికి చెదిరిపోయారు. అలాంటి దుస్థితిలో యుద్ధం ఆగలేదు. అందరూ యుద్ధం చేయాలని అన్ని గుంపులు వారు. అందుకనే నిన్న మరలా ఆహ్వానం వచ్చింది ఆ యుద్ధం ఆపడం కొరకు. అందుకని మీరు ప్రార్థించండి, అతి త్వరలో యుద్ధం ఆగిపోవాలి, 1,00,000 మంది ప్రాణాలు కాపాడాలి. నేటో రష్యన్ ప్రెసిడెంట్ మధ్య చర్చలు జరగాలి. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సామ్యూయల్ సడ్డాం. ప్రైజ్ ద లార్డ్. యేసురాజు పెరడంపల్లి. రాజు కుండేటి. గుర్జు హరిబాబు. గుండుబోగుల సాయి నరసింహ. ఏప్రిల్ 9. ఎవరెవరు కోఆర్డినేటర్లు మీ గ్రామంలో మీ మండలంలో ఉన్న సమస్యలేంటి, వచ్చినప్పుడు తీసుకొని రాసుకొని రండి. ఎందుకంటే మీ గ్రామాలు, మీ మండలాలు, మీ నియోజకవర్గం నేను అతి త్వరలో 9 ఏప్రిల్ శనివారం హైదరాబాద్ సికింద్రాబాద్ లీడర్స్ కోఆర్డినేటర్స్ మీటింగ్ అవగానే నేను విజిట్ చేస్తాను. కనుక వీలైతే నన్ను మీ నియోజకవర్గంలో ఎవరు రావాలని ఇమీడియట్గా కోరుకుంటున్నారో మీరు అందరూ వచ్చేయండి. ముందు నుంచే మనం యాక్టివ్గా ఉండి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎక్కడ ఏం కావాలి, కొంతమందికి స్కూల్స్ లేవు, కొంతమందికి హాస్పిటల్ లేవు, కొంతమందికి రోడ్లు లేవు, కొంతమందికి బ్రిడ్జిలు లేవు, కొంతమందికి పర్సనల్గా నిరుద్యోగ సమస్య ఎన్నెలుగా ఉన్నాయి. మీ ఉన్న సమస్యలు పట్టుకొని మీరు రండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు తీర్చలేదు కదా. అది ఇవన్నీ మనం సాల్వ్ చేసుకోవాలంటే మీ సమస్యలు ఏంటి అన్నది నాకు తెలియాలి ప్లాన్ చేసుకోవడానికి. నాగేశ్వరరావు గుండుబోగుల చందర్ రేణుకుంట నరసింహరాజు ఎర్రపతనేని పార్థసారథి నాగేశ్వరరావు సోలమన్ శేఖర్ పాల్ మహసేన ఇప్పపల్లి చంద్రశేఖర్ అజయ్ శ్రీనివాస్ చెలిమి తేజ దిను మోహన కృష్ణ గొంతిన తేజ దిను గండల్ల ప్రేమ్ కుమార్ మీరు ఎవరు ఎంతమందిని తీసుకొస్తున్నారు నెంబర్ పెట్టట్లే. మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. అభివృద్ధి జరగాలి, నిరుద్యోగ సమస్య నిర్మూలం అవ్వాలి, రైతులను ఆదుకోవాలి, ఉద్యోగులకు సమయంలో జీతం ఇవ్వాలి, మంచి కంపెనీలు పెట్టాలి. ఇంతవరకు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఫెయిల్ అయిపోయారు. మనం సక్సెస్ అవ్వాలి, మనం కలిసి పనిచేయాలి. సీరియస్గా నేను 10 మందిని జాయిన్ చేస్తున్నాను, 20 మందిని జాయిన్ చేస్తున్నా, 100 మందిని తీసుకొని వస్తున్నా. మా గ్రామం అంతా మీ వైపు ఉంటాం, మా పట్టణం అంతా మీ వైపు ఉంటాం, మనం కలిసి పనిచేద్దాం అన్నవారు, సీరియస్గా ఉన్నవారు, మీ పేర్లు, మీ ఫోన్ నెంబరు, మీ నియోజకవర్గం అవి పెట్టండి. చూస్తున్నాను నేను,
శివి సురేష్, ఇంకా కిరణ్ వరుణ్, శేఖర్ సోమశేఖర్ యుద్ధం ఆపండి, తప్పకుండా ప్రయత్నిస్తున్నా. నిన్న కూడా ఎక్కువ సమయం నేనేం చేయాలి, నేనెవరితో మాట్లాడాలి, అది నేను చేస్తున్నా. పతన్ మను ఖాన్, వెంకటేష్ సిట్టం, సురేష్ కుమార్, శ్రీశైలం, గోపి, జనుదాస్, గండల్ ప్రేమ్ కుమార్, గాడ్ బ్లెస్ యు, శివచిట్టి రెడ్డి, వలపర్ల రాజేష్, బి రవిరామ్, శేఖర్ సోమశేఖర్. రేపు ఒక పోల్ వీలైతే ఒక ప్రశ్న అడుగుతాం, దేశాన్ని ఇప్పుడు నడుపుతున్న మోదీ గారా లేదా రాహుల్ గాంధీయా లేదా ఇప్పుడు కేసీఆర్ గారు నేను ప్రధానమంత్రి అవ్వాలని ఆయన లేదా నేను నడపడమా, మనలో ఎవరు దేశాన్ని అభివృద్ధి చేయగలరు, అప్పులు ఎవరు తీర్చగలరు, స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీలు అమ్మకుంటా ఆ వచ్చిన ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి వచ్చిన లాభం ద్వారా విశాఖపట్నం జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎవరు అభివృద్ధి చేయగలరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం వేయబోతున్నాం. మీరు అడిగిన ప్రశ్నలు ఎర్రపతినేని సతీష్ సార్, నర్సాపూర్లో ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారా ఎంపీగా? ఇప్పుడప్పుడే ఆ ప్రశ్న నేను జవాబు చెప్పలేను. జైబీన్ సయ్యద్, అజయ్ తోట, సురేష్, సివి సురేష్, యూ షుడ్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నాగేంద్ర విపిఎన్, నక్కలపు రమేష్ చౌదరి, నాగేశ్వరరావు డి, బి రవిరామ్, మీరు తలంచుకుంటే 5 నిమిషాల్లో యుద్ధం ఆగిపోతుంది. రవిరామ్, నేను తలంచుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పని చేస్తున్నాను, పీస్ టాక్స్ అన్ని గ్రూపుల వారితో చేస్తున్నాను. నిన్న కొంచెం ప్రోగ్రెస్ అయింది. దేవుడు పైనుంచి కోరుకుంటున్నాడు, కానీ ఈ దుష్టులు దుర్మార్గులు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ ఏంటి, ప్రభు కిరణ్, రామారెడ్డి, నాగేశ్వరరావు, చిన్నబుజ్జి, తాడెం నవీన్, సాగర్ యాదవ్, ఎస్కే రాజేష్, అశోక్ ఆచారి, రామారెడ్డి మల్లిడి, అప్పలనాయుడు సకేటి, రామకృష్ణ వనపర్తి, కళ్యాణ్ చక్రవర్తి, వీర్రాజు, కొక్కిలిగడ్డ, రఫూస్ తమ్మిన, ఉదయ్, ఎల్ఎస్ఎస్ ప్రసాద్. తప్పకుండా సార్ తెలంగాణ నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి రండి, నిజామాబాద్లో శాంతి సభలు పెట్టాం. సురేంద్ర కామన్, మరలా వస్తాను.